ఓం శ్రీ గురుభ్యో నమః. అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మి జ్యోతిష నిలయం వారి నమస్సుమాంజలి. ది 14/11/2017 మంగళవారం. దినపదాలు ఒకసారి పరిశీలిద్దాం. హేమలమిదామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. బహుళ ఏకాదశి మధ్యాహ్నం 2:10 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 2:54 వరకు ఉంది. అమృత సమయం ఉదయం 7:24 నుంచి 10:20 దాకా ఉంది. వజ్రం రాత్రి 11:24 నుంచి 1 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:24 నుంచి 9:06 వరకు ఉంది. పునర్దుర్ముహూర్తం రాత్రి 10:26 నుంచి 11:07 వరకు ఉంది. సూర్యోదయం ఉదయం 6:06 మొదలవుతుంది. సూర్యాస్తమయం 5:23. మేషరాశి వారికి దీర్ఘ ఆలోచనలు సఫలమవుతాయి. వ్యవహారాలందు కంగారు పడకుండా నెమ్మదిగా ఉండాలి. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. తండ్రి గారి విషయాలు అనుకూలించగలవు. వృషభ రాశి వారికి గృహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఉత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగలవు. అధికారులతో చర్చలు సఫలమవుతాయి. పిల్లల విషయంలో తొందరపడకుండా ఉండాలి. మిథున రాశి వారికి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. పిల్లలతో సరదాగా గడుపుతారు. బుద్ధి బలంతో వ్యవహారాలన్నీ జయప్రదంగా కొనసాగుతాయి. కర్కటక రాశి వారికి సాహసోపేతంతో అన్ని ఇంకా విజయం సమకూడగలదు. కుటుంబ విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. వాహన సౌక్ష్యం కలదు. ధన సంబంధమైన విషయాలు మిత్రుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారికి సోదరులు దగ్గర బంధువులతో చేయి ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన విషయంలో జాగ్రత్త అవసరం. భూ సంబంధమైన విషయాలు రాణిస్తాయి. ఈ రోజు ఆనందంగా కొనసాగుతుంది. కన్యారాశి వారికి వ్యవహారాలు అనుకూలంగా ఫలిస్తాయి. మంచి మాట తీరుతో అన్నింత విజయం సాధించగలరు. కోపతాపాలకి ఆస్కారం ఇవ్వకండి. వృత్తి వ్యాపారాలు మందకుడిగా సాగలవు. తులారాశి వారికి బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి అనుకూలంగా వ్యవహరిస్తుంది. అనుకున్న పనులు పట్టుదలతో సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యవహారాలన్నీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ధనురాశి వారికి తండ్రి ద్వారా చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల ద్వారా వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధ విషయాలు అనుకూలంగా ఉండగలవు. మకర రాశి వారికి దూర ప్రాంతం నుండి మంచి వార్త వింటారు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. వృత్తి వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి. కుంభరాశి వారికి వ్యవహారాలందు వినయం అవసరం. అవకాశాలు చేయి జారకుండా చూసుకోండి. ప్రయాణములందు జాగ్రత్తగా నడపండి. వృత్తి వ్యాపారాలు బాగుగా కొనసాగుతాయి. మీన రాశి వారికి భార్యాభర్తల సంబంధాలు ఆనందాన్ని ఇస్తాయి. కోపం తగ్గించుకుని ఉండవలసిన సమయం. పిల్లల వలన సమస్యలు ఏర్పడినా చిరాకు పడకండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసి తేనె నైవేద్యం పెట్టినట్టయితే అన్నీ అనుకూలంగా ఉండగలవు. ఇప్పటి వరకు దినపదాలు పరిశీలించారు కదా, మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మాంగళాన్ని భవంతు. అందరికీ నమస్కారం.